హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము డిసెంబర్ నెలలో వివాహ ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందామండి. 2 తారీఖు నుంచి మనకి మంచి రోజు అనేవి వస్తున్నాయి కదా, శుక్రమూడం అనేది అయిపోతుంది కాబట్టి మనకి వివాహ ముహూర్తాలు డిసెంబర్ నెలలో అంటే పుష్యమాసం రాకముందు మార్గశిర మాసంలోనే మనకి ఎప్పటి నుంచి అప్పటి వరకు ఉన్నాయో తెలుసుకుందాము. 3 తారీఖున దశమి, చూడండి ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ రోజున వివాహ ముహూర్తం ఉందండి, ఈరోజు పెట్టించుకోవచ్చు. ఇంకా 4 తారీఖున ఏకాదశి, రేవతి నక్షత్రం ఉంది, ఈ రోజున బాగుంది, ఈరోజు పెట్టించుకోవచ్చు. 7 తారీఖున చతుర్దశి, కృత్తిక నక్షత్రము, అంటే కృత్తిక నక్షత్రం అయిపోయిన తర్వాత మీకు వివాహముహూర్తం అనేది బ్రాహ్మణుడితో పెట్టించుకోవచ్చు అండి. 8 తారీఖున పౌర్ణమి, ఈరోజు కూడా వివాహముహూర్తం ఉంది, ఈరోజు కూడా పెట్టించుకోవచ్చు. అలాగే 9 తారీఖున బహుళ పాడ్యమి, అంటే మార్గశిర బహుళ పాడ్యమి రోజున, ఈ రోజున కూడా వివాహముహూర్తం అనేది ఉంది కాబట్టి ఈరోజు పెట్టించుకోవచ్చు. ఇంకా 14 తారీఖున, మళ్ళీ 14 తారీఖు వచ్చేసిందండి, అంటే సప్తం అయిపోయిన షష్ఠి అయిపోయిన తర్వాత సప్తం వస్తుంది కదా, అప్పుడు పెట్టించుకోవచ్చు ముహూర్తం అనేది. మళ్ళీ 16 తారీఖున ఉందండి వివాహముహూర్తం అనేది. తర్వాత 17 తారీఖున నవమి రోజున హస్త నక్షత్రానికి ఉన్నాయి. ఇంకా 18 తారీఖున దశమి రోజున చిత్త నక్షత్రం, అప్పుడు ఈ రోజున వివాహముహూర్తం అనేది ఉంది. ఇంకే ఇంతేనండి, దీని తర్వాత ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి తిథులు ఉన్నాయి కదా, వీటిలలో ఏ ముహూర్తాలు అనేవి లేదు. నేనైతే మీకు ఈ పంచాంగంలో చూసి టిక్ మార్క్ పెట్టి చెప్తున్నాను, సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పంచాంగంలో ఎలా ఉన్నాయో అలాగే ముహూర్తాలు కూడా పంతులు గారు చూసి పెడతారు కదండి, అంటే బ్రాహ్మణులు చూసి పెడతారు కాబట్టి మీరు ఈ తేదీలలో వివాహ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆడపిల్ల వివాహానికి కావాల్సిన వస్తువుల లిస్ట్ అనేది నేను అప్లోడ్ చేసి పెట్టాను అంతకుముందే, ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చూసుకోండి. వరుడికి కావాల్సిన వస్తువులు కూడా నేను ఒక లిస్టు ఉంది కాబట్టి చెప్తాను, అది కూడా మీరు చూద్దరు కానీ వీడియో, అంటే నేను ఇంకా అప్లోడ్ చేయలో చేస్తాను. ఇంకా మీకు కొత్త ఇల్లు అంటే శంకుస్థాపన చేసుకోవాలంటే ఏ తిథులు మంచివి అనేది కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చూసేయండి. నేను అంతకుముందు వీడియో అంటే దీనికంటే ముందు వీడియో నేను డిసెంబర్లో గృహప్రవేశ ముహూర్తాలు ఏమేమి ఉన్నాయనేది నేను పెట్టానండి, అంటే నేను పంచాంగంలో చూసిన ముహూర్తాలే దీంట్లో మీకు చెప్పాను ఏ డేట్స్ ఉన్నాయి, ఏ డేట్స్ మంచివి అని చెప్పేసి. మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, మీరు చూసేయండి. చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి మీ పేరు మీద ఏ రోజు అయితే బాగుందో ఆ రోజున మీరు బ్రాహ్మణతోటి ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.